లలిత కళలు, దైవ ప్రసాదాలు, ఎన్నటికీ తరగని చెరగని కీర్తి చంద్రికలు. లలిత కళల్లో నాట్యం శివరూపం, నటరాజ స్వరూపం. అందుకే అది దైవదత్తమైన కళగా ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కాలంలో ఆలయాల్లోనూ రాజస్థానాల్లోనూ నాట్యం ఒక ఆధ్యాత్మిక నైవేద్యంగా ఉండేది. అలాంటి నాట్యాన్ని ఇప్పటికీ పవిత్రంగా చూసుకోవడం మన దేశ సాంస్కృతిక వారసత్వ సంప్రదాయం. ఆలయ గోపురాలు, పర్వతాలు చుట్టూ నాట్యం చేస్తూ దేవుడి సేవకే నాట్యకళను అంకితం చేసిన నెల్లూరుకు చెందిన నృత్య కళాకారిణి భవ్యహాసిని. అక్టోబర్ 15వ తేదీ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను తన నృత్యంతో పూర్తి చేసి ముక్కు తీర్చుకుంది. గతంలో అరుణాచలం, నరసింహస్వామి కొండ, మాలకొండ తదితర పుణ్యక్షేత్రాల గిరి ప్రదక్షిణ చేసింది. నెల్లూరులోని ప్రముఖ దేవాలయాల్లో 3 గంటల నిర్విరామ నృత్య ప్రదర్శన చేసి భారతదేశం యొక్క మహోన్నత సంస్కృతి మరియు సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. భవ్యహాసిని అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ నెల్లూరులో 9వ తరగతి చదువుతోంది. దేవుళ్లకు కొలువైన గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమె తన నృత్య నీరాజనంతో కళామ్మ తల్లికి సేవ చేసుకుంటుంది. ఇలాంటి పవిత్రమైన ఆశయం కొందరికే సొంతం. ఆ కొందరిలో భవ్యహాసిని ప్రత్యేకం. అందరికీ నమస్కారం. నా పేరు భవ్యహాసిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ నెల్లూరులో చదువుతున్నాను. నేను 7 సంవత్సరాల నుంచి భరతనాట్యం నేర్చుకుంటున్నాను. నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు నిర్విరామంగా నృత్యం చేస్తూ చేశాను. తర్వాత నరసింహకొండ పైకి కిందకి నృత్యం చేస్తూ చేశాను. మాలకొండలో చేశాను. 6 దేవాలయాల్లో 3 గంటలు నిర్విరామంగా చేశాను. విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా నేను ఎప్పటి నుంచో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నా కళ తీరింది.
జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్, డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలో నీడల్, సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టెరెక్టమీ గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ మహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.